मन रनिंग बिफोर वार्मअप्स एला चेयाली एंटनेदी टोटल ई वीडियो तेलुसुकुंदाम। फर्स्ट वच्चेसी मीरु वार्मअप्स चेसे कंटे मुंदु नार्मल गा रन चेयंडी लेकपोते वाक चेयंडी 400 मीटर वरकु कावच्चु अंटे रनिंग लो ओक राउंड वरकु रन चेयंडी नार्मल गा फ्रेंडली रनिंग लेकपोते मामूलुगा వాక్ చేయడానికి ప్రయత్నించండి। సో ఎక్కువ హెవీ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువగా చేయడానికి ప్రతి బాడీలో ప్రతి పార్ట్ టచ్ చేయడానికి ప్రయత్నించండి, స్ట్రెచెస్ చేయండి। అండ్ లేదు నార్మల్గా ఉంది సో బాడీ రన్ చేయడానికి ముందు కొంచెం వార్మప్ చేయాలి అంటే బాడీ ఫ్రీ చేసుకోవాలనుకుంటే మాత్రం తక్కువ చేయండి, ఎక్కువ అవసరం లేదు। కాబట్టి ప్రతి వార్మప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్। ఎప్పుడైనా సరే బాడీ మీద ప్రెషర్ పెట్టి చేయకూడదు, జస్ట్ బాడీ ఫ్రీగా ఉండి చేయాలి। సో వీటికి కౌంట్స్ అవసరం లేదు, 10 చేయాలి, 5 చేయాలి, 20 చేయాలి అని చెప్పేసి, జస్ట్ ఎందుకంటే రన్నింగ్ కంటే ముందు మనము ఎక్కువ వార్మ్స్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు। థైస్ పెయిన్ ఉన్న వాళ్ళంటే కొంచెం ఫ్రీ అవుతుంది ఇక్కడ ఈ విధంగా రన్నింగ్ చేయడం లెగ్స్ బాగా సహకరిస్తూ ఉంటాయి। అండ్ బాడీ ఫ్రీగా ఉండాలి, ఎక్కువగా ఊపిరి బిగుబట్టి అలా చేయకూడదు, జస్ట్ బాడీ ఫ్రీగా ఉండాలి। యాజ్ యువర్ కంఫర్ట్ ఎక్కువ హైట్ పెట్టడానికి ప్రయత్నించే వాకండి। సో మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు మాత్రమే లెగ్ ని స్టాండ్ చేయండి। సో ఈ విధమైన స్ట్రెచెస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్।
ఇంకా బాడీని స్ట్రెచెస్ చేసుకొని ఫ్రీ చేసుకోవాలి. అంతేగాని హెవీ వామ్స్ అనేది చేయకూడదు రన్నింగ్ కంటే ముందు, ఎందుకంటే మనం రన్నింగ్ చేయడానికి మనకు స్టామినా అనేది కావాలి. సో ఆ స్టామినా అంతా రన్నింగ్ బిఫోరే యూజ్ చేయకూడదు. సో కాబట్టి ఈ విధమైన స్ట్రెచెస్, జస్ట్ లెగ్స్ ఫ్రీ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్స్. కాబట్టి లెగ్స్ ఫ్రీ చేసుకోండి. లెగ్స్ ఫ్రీ తర్వాత మాత్రం ఈ విధంగా రన్ చేస్తే పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క వామ్స్ని టచ్ చేయండి. ఎందుకంటే బాడీ రిలీఫ్ ఆ కండరాలు అనేది వదులవ్వడం జరుగుతుంది. ఆ ఏదైనా పట్టేసినా కూడా లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బెటర్గా రన్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.